ఇందిరా గారు, ఇందిరా అంటే ఇందిరా గాంధీ లేకపోతే కాదా? ఇందిరా సార్, నా సభకు నమస్కారం సార్. వనపర్తిలో ఎక్కడ? నాది చిన్నంబావి మండలు, వెల్లగొండ గ్రామము. వనపర్తి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాం సార్. సార్, ఈ బతుకమ్మ శారీస్ అనేది నిజంగా మేము మా పుట్టిన తిని కూడా మర్చిపోయినాం సార్, వాస్తవం. ఎందుకంటే సరే, పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ధనికులైతే పెడతారేమో అప్పుడప్పుడు, కానీ నిజంగా మాకు మా పుట్టింటిని నిజంగా మర్చిపోయినాం. వాళ్ళను అడిగి అడిగి పెట్టించుకునే కంటే ఊకున్నా మా నాన్న మాకు పంపిస్తాడనే ధైర్యంతో ఉన్నాం సార్. ఇంకొకటి సార్, నేను రియల్ గా విన్న విషయం ఏంటంటే, మేము మామూలుగా మహిళా సంఘాల దగ్గరికి రికవరీకి అలాంటివి వెళ్తే రీసెంట్ గా ఒక అక్క ఏమనుకుంటున్నారు ఇద్దరు కూర్చొని, అంటే మామూలుగా ఊర్లలో ఏం చేస్తామంటే ఎవరైనా పేరెంట్స్ చనిపోతే చీర పెట్టుకొచ్చుకుంటాం, తనకు ఎవరు లేరు. అయితే ఆమె ఏమంటుందంటే, అక్క మళ్ళీ ఎట్లనే నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, మరి సొంత డబ్బులతో తెచ్చుకోకూడదంట. ఎట్లా అంటే, ఆ పెద్దమ్మ ఏమంటుందంటే, ఎందుకేదారు చేస్తున్నావే, ఇంకా వారం రోజులైతే మన కేసీఆర్ సార్ పంపించే చీర బతుకమ్మ చీర వస్తుంది, టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్టుకొని నిద్ర చేసిరా, ఏమీ తప్పు ఉండదు అని. నిజంగా నాకు ఏడుపు వచ్చింది సార్ అక్కడ. ఎందుకంటే పేదరికంలో ఉన్న మహిళకు ఈరోజు నిజంగా మా తండ్రి మమ్మల్ని చాలా ఆదుకుంటున్నాడు. దాదాపు మన 4 కోట్ల మహిళలమందరము మా అందరి ఆయుష్ పోసుకొని కూడా మా నాన్న ఎప్పుడూ ఇంకా మమ్మల్ని చూస్తాడని భగవంతుని ఎప్పుడు వేడుకుంటాం సార్. ఇది వాస్తవం సార్. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ చిన్నంబావియా? చిన్నంబావి మండలం, వెల్లగొండ గ్రామం. ఏమైనా సూచనలు ఉన్నాయా సార్? బాగుందని చెప్పినావు, చాలా బాగా చెప్పినావు. ఏమైనా సూచనలు ఇస్తావా? సూచనలు అంటే దాదాపు 4 ఇయర్స్ నుంచి కన్నా ఈ సంవత్సరము చాలా మెరుగ్గా ఉన్నాయి. అక్కడ అన్ని చూసి ఇప్పటిదాకా నేను ప్రెస్ వాళ్ళతో కూడా, మా నాన్నగారు ఈ విషయం విని హ్యాపీగా ఫీల్ కావాలని కూడా ప్రెస్ వాళ్ళతో మాట్లాడినా. అయితే కలర్ కానీ క్వాలిటీ కానీ విలేజ్లలో నచ్చేటువంటి చెక్స్ బూటా చాలా వెరైటీగా ఉన్నాయి సార్. నాకు నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు చీరల గురించి, కానీ నాకేం తెలియదు చీర గురించి. అమ్మ వాళ్ళకి వాళ్ళకి అర్థం తెలుస్తుంది, కానీ చాలా బాగున్నాయి సార్. ఈసారి అందరము మీరు చెప్పినట్టు మా మహిళా సంఘాల మీద ఉన్నటువంటి మా నాన్నగారికి కూడా, కేసీఆర్ సార్ కూడా మంచి నమ్మకం ఉంది. అదే నమ్మకంతోనే మేము ఇల్లు తిరిగి ఎవరికి అందాల్సిన తీరలు వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తాము. కంపల్సరీ మీరు చెప్పే సలహాలు సూచన, మీరంతా కష్టపడి మా కోసం చేసిన మేము చిన్న పని, మా మీద నమ్మకం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము, మహిళలకు కూడా అందిస్తాం. థ్యాంక్ యూ ఇందిరా, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పినావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.